నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 కూడా పరిస్కారం అయితే అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు దాదాపు 40-50 ఉంటాయి ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతోని పరిస్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్ట్ లో మన కొన్ని పాతే తీసేస్తాం కావచ్చు కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు అక్కడ కూడా అవకాశాలు వస్తాయి అవి మళ్ళీ రావచ్చు 10,000 20,000 ఎన్ని స్థానం వస్తాయి అవి కాకుండా ఇప్పుడు పరిస్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వర్డ్ చెప్పి తమ అనుమతితోని మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష టుడే ఇట్సెల్ఫ్ దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30,000 వస్తున్నాయి అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష నేను తమ అనుమతితో స్టేట్మెంట్ చదువుతా సార్ అధ్యక్ష తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియామకాలు రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి తెలంగాణ అవసరాలకు తగినట్టుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామక ఇవ్వండి వాళ్ళకి ఇవ్వలేదండి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావలసిన పటిష్టమైన వ్యవస్థను విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం కేంద్రం అనవసర తాత్సారం చేసింది దీంతో నేనే స్వయంగా అనేక మార్లు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను దేశంలో స్థానికులకు అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ డిఎస్పీ సిటీఓ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకే తీసుకొచ్చాం గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది ఇప్పుడు అన్ని పోస్టులకు 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అధ్యక్ష స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా స్వంత జోన్ మల్టీ జోన్లలో 95% రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు జోన్లు మల్టీ జోన్లలో 5% ఓపెన్ కోటాకు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడడానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు 7 జోన్లు 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు సిబ్బంది కొరత వంటి సమస్యలు తీర్తాయి. కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు, ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గం. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలను అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,300 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,250 నిర్ణయించి ఇప్పటి వరకు 1,33,942 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. జోన్ 1 కాళేశ్వరం జోన్ అధ్యక్ష, ఆసిఫాబాద్ అంటే ఇందులో ఉన్న జిల్లాల పేర్లు నేను చెప్తా ఉన్న అధ్యక్ష. ఆసిఫాబాద్, కుమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు జోన్ కాళేశ్వరంలో జోన్ 1లో ఉన్నాయి అధ్యక్ష. బాసర జోన్ 2, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఈ బాసర జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వేములవాడ రాజన్న జోన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు రాజన్న జోన్లో ఉన్నాయి అధ్యక్ష. భద్రాద్రి జోన్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలు ఈ భద్రాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జోన్ 5 యాదాద్రి జోన్, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు యాదాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. చారిత్రాత్మక చార్మినార్ జోన్, చార్మినార్ జోన్లో మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి అధ్యక్ష. అరే 10 గంటలకు ఇక మీరందరు టీవీ కానీ కూర్చొని రండి. ఆయన చెప్పినప్పుడు నిరుద్యోగులంతా ఆలోచన చేసిరు ఏదని చెప్తాడేమని. నేను అప్పుడే చెప్పిన ఎవరో మీడియా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు, సార్ కేసీఆర్ గారు రేపు 10 గంటలకు టీవీ కాడ ఉండమంటారు, ఏంది పరిస్థితి అని. అంటే నేను చెప్పిన పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట వాని గోసి వాడు చెప్పేది ఏంది, మీరు వినేదేందా, మళ్ళోసారి అబద్ధం చెప్తాడని నేను చెప్పిన. సరిగ్గా నా మాట నిలబెట్టండి కేసీఆర్. ఇవాళ ఉదయము ఉద్యోగ ప్రకటనలని చేసిండు, ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. ఈ ఖాళీలు అన్నీ కూడా 80,000 అని లెక్క తేల్చాడు. 11,000 అవుట్సోర్సింగ్ వాళ్ళని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాను. మొత్తానికి 91,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాను మళ్ళొక ప్రకటన చేసిండు. నేను మీడియా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2వ శాసనసభ సమావేశాలలో నేను చిన్నారెడ్డి గారి ప్రశ్న ఇచ్చినాం. రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగస్తులు ఎంతమంది, అందులో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఈ ఖాళీలను మీరు ఎప్పట్లోగా పూరిస్తారని మేము ప్రశ్నించినాం. అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం 4,91,368 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉమ్మడి రాష్ట్రంలో అందులో 3,07,000 మంది, 3,07,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 1,07,000 పైగా ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని వివరాలు చెప్పిండు. 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, ఇంకొక 50,000 ఖాళీలు రాబోతున్నాయి. మొత్తానికి 1,50,000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని చెప్పాడు। సెప్టెంబర్ 7 తారీఖు 2014 రోజు చెప్పింది శాసనసభలో। ఇయాల మీరు ఆ రికార్డులను తిరిగేయండి। సెప్టెంబర్ 7, 2014లో కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల ఇంకొక 50,000 ఖాళీలు కలిపి మొత్తంగా 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసి నిరుద్యోగులకు తీపి కబురిచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగులో నింపుతా అని చెప్పి 2014లో చెప్పిండు। ఈ సన్నాసి మళ్ళా 2018లో పిఆర్సీ కమిటీ చైర్మన్గా బిశ్వాల్ను ఇద్దరు సభ్యులను వేసారు। బిశ్వాల్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ ఉద్యోగస్తులను పే రివిజన్ కమిటీ చైర్మన్గా వారిని పెట్టి ఇద్దరు సభ్యులను వేస్తే ఆయన రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలలో దాదాపుగా 47 శాఖలలో ఉన్న అన్ని ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలను మొత్తం లెక్కేసి 4,91,368 ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలు ఉన్నాయి। ఈ ఉద్యోగాలలో 3,07,000 మంది ఇప్పుడు ఉన్నారు, 1,91,000 పైచెలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి। వీటిని భర్తీ చేయాలా? తాత్కాలికంగా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ద్వారా కొంతమందిని కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమందిని తీసుకొని ప్రభుత్వం నడుపుతుంది। ఇది దాదాపుగా 39% ఖాళీలు ఉన్నాయి, 61% ఖాళీలతో 61% ఉద్యోగస్తులతోటే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి 39% ఖాళీలు ఉన్నాయి, 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ గారు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ పిఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ గారు నివేదిక ఇచ్చారు। నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని 2022లో నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారి ఈ రాష్ట్రంలో 1,91,368 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనంటే నువ్వు ఇవాళ శాసనసభలకు వచ్చి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న ప్రకటన 80,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్తున్నావు అంటే 1,11,000 ఉద్యోగాలు కాకెత్తుకపోయిందా, దొంగలెత్తుకపోయినరా, లేకపోతే ఈ దొంగ నాయలు టీఆర్ఎస్ వాళ్ళు మాయం చేసిందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా, ఇవాళ నేను అడుగుతున్నా। అందుకే నేను చెప్పిన మొన్న మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి ధర్నాలు చేసి సచివాలయం ముట్టడి చేసి ప్రగతి భవన్ ముట్టడి చేసినప్పుడు ఇక దరిద్రుని మీరు అడుక్కోకండి, 12 నెలల ఈ డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది, మార్చిలో ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2,00,000 ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేద్దాం, ఆ దరిద్రుని ఉద్యోగాలు అడగకండి, మనకు ఉద్యోగాలు ఇయ్యమని అడిగే కంటే వాని ఉద్యోగం కూడా వికే శక్తి మనకుంది।